పరిస్థితి ఇవాళ క్యాబినెట్ ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. దానికి ప్రమాణం చేసిన వారందరికీ కూడా శుభాభినందనలు. చాలా సంతోషమైన విషయం. అయితే ఇవాళ ప్రశ్న ఇక్కడ వస్తుందంటే, ఒకటి సరే మంత్రి గారు కూర్పు దాని గురించి వెంకట రెడ్డి చెప్పారు, అది పక్కన పెడదాం. మెయిన్ గా వచ్చేది ఒకటి, లాస్ట్ గవర్నమెంట్ చేసిన తప్పులు ఏదైనా అయ్యే తిరిగి చేయకూడదు. ఎందుకు నేను ముఖ్యంగా చెబుతున్నానంటే, అన్ఫార్చునేట్ గా మన రాష్ట్రంలో ఒక ఐటీఐ చూసుకోలేని అధికార ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు గత గత కొన్ని సంవత్సరాలుగా ఎస్పెషల్లీ 14 నుంచి ఇది అట్లాగా కొనసాగుతూనే వస్తా ఉంది. ఆ రకంగా ఆల్ పార్టీ మీటింగ్స్ మళ్ళీ రివైవ్ చేయటం అలా అదేంటి, ఎందుకంటే కమ్యూనిస్టుల కాంగ్రెస్ కి ఓట్లు రాకపోయినా వాళ్ళని కూడా ఏదో పిలిచి మాట్లాడటం, ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ప్రధానమైనటువంటి వ్యతిరేకతే ఈ లక్ష సాధింపు, కూల్చివేతలు, నెగిటివ్ థింకింగ్ రివర్స్ ఇవన్నీ. కాబట్టి ఆ మిస్టేక్స్ ని ఈ ప్రభుత్వం కొనసాగించకూడదు, అది అవాయిడ్ చేసుకుంటా తప్పకుండా చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్, ఆ మెచ్యూరిటీ, ఆ విఘ్నత గ్యారంటీగా ఉన్నాయి. ఇకపోతే సవాళ్ళు ఉంటాయి, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిందని ఎన్నోసార్లు మనం అనుకున్నాం. తలపునించిన అప్పులు, వాటి కట్టాల్సిన వడ్డీలు, ఆదాయం ఓవర్ నైట్ పెరగదు, కొంత టైం పడుతుంది. ఇదంతా కానీ కమిట్మెంట్లు వచ్చేస్తాయి. సరే ఏది ఏమైనా అనుభవజ్ఞుడు కాబట్టి ఇవన్నీ కూడా తెలిసి ఆయనకి చేస్తున్నారు కాబట్టి మనం లెటర్స్ హోప్ ఫర్ ద బెస్ట్ పెరిగినట్టు చూద్దాం. మా బాగా జరగాలా, కోరుకోవాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ఎన్ని జరగాలంటే అందరి సహకారం కూడా ఉండాలా. అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్రంలోని ఇప్పుడు అల్టిమేట్ గా ఏ పార్టీ అయినా కానీ రాష్ట్ర అభివృద్ధి కదా కోరుకునేది, రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీయే ఉంటుంది. అందుకని రాష్ట్ర అభివృద్ధి జరగటానికి ఇది మొదటి పెట్టు, తొలి సోపానం. కాబట్టి ఇది దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా దీన్ని ఏ విధంగా చూడాలి అంటే జగన్ ఇప్పుడు ఇందాక మీరే లెక్కేసి చెప్పారు 50%